కోసిపిచ్చదానా నీ మొగుడు తిట్టాడని మోలని ఏడుస్తూ కూర్చుంటే చాలదు నీ మొగుడు ఎందుకు తిట్టాడు నీ మీద కోపమా లేకపోతే వేరే వాళ్ళ మీద కోపం నీ మీద చూపిస్తున్నాడని సూక్ష్మంగా ఆలోచించాలి దానికి అనుగుణంగా నడుచుకోవాలంటే జయ పెళ్లి కాకుండానే ఇన్ని సూత్రాలు నేర్చుకున్నాను రేపొద్దున పెళ్ళయ్యాక నీ కాపురం ఎంత చక్కగా ఉంటుందోనని చూడాలని కోరికగా ఉంది నాకు ఆ సరే గాని నీకు పెళ్ళైన తర్వాత దైవభక్తి ఎక్కువైనట్టుంది రోజు గుడికొస్తున్నావ్ ఏమిటి సంగతి అయ్యో ఎందుకు ఏడుస్తున్నావ్ పన్నెండు సూత్రాలు నీ కాపురం చక్కపడాలంటే అవే దిక్కు మా ఇంటికి రా మా అమ్మతో చెప్పి నీకు మార్గం చూపిస్తాను ఊళ్ళో ఇంత మంది పెద్దలు ఉండగా మీ క్లబ్ యానివర్సరీకి నన్ను ప్రెసిడెంట్ గా పిలవడం ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం ఏముందండి రాజకీయ ప్రమేయం లేకుండానే మీరు చేస్తున్న ప్రజాసేవ అందరికీ తెలిసిందేగా మీలాంటి వారు ఉండడం వల్లనే ఈ ఊరికి ఈ జిల్లాలోనే ఎంతో పేరు ప్రఖ్యాతి అందుకే మిమ్మల్ని ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం చూడు ఓ వింత జరగబోతోంది సర్లేండి అమ్మా మరీ మీరు ఎంతగా పోవడక్కర్లేదు రేపు మీ ఫంక్షన్ కి తప్పకుండా రావడం లేదు అదేమిటా అలా అంటావు వాళ్ళేదో నా మీద గౌరవం కొద్దీ పిలుస్తుంటే పిలిస్తే మాత్రం రేపు మీకు ఖాళీ ఉండదు అద్యా రేపు నాకు వేరే పనులే ఉంటాయిలే రేపు మీరు మన తోట చూడడానికి వెళ్తున్నారు పోనీ మా ఫంక్షన్ ఎల్లుండి పెట్టుకుంటాంలేండి ఎల్లుండి ఆయనకు మౌన వ్రతం ఇక మీ ఫంక్షన్ లో ఎలా మాట్లాడతారు నాకు మౌన వ్రతం అవును మౌన వ్రతమే రెండు నెలల దాకా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పాడు ఎప్పుడు చెప్పారు నాతో చెప్పారులేండి మీరేమనుకోకండి వారి పరిస్థితి అర్థమైన తర్వాత ఇంకా ఎందుకు అనుకుంటావులేండి వస్తాం వస్తామండి వెళ్ళొస్తామండి మీరు కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోకూడదు రవి మొత్తానికి నాన్నగారిని ఫంక్షన్కి వెళ్లకుండా చేసావు ఏవైనా ఈ విషయాల్లో నీకు నువ్వే సాటమ్మా ఏమత్తయ్య మావయ్య గారు ఫంక్షన్కి వెళ్ళడం తప్పంటారా ఇలాంటి ఆడవాళ్ళ ఫంక్షన్ పోవడం తప్పమ్మా భర్త బెల్లం లాంటి వాడు ఈ భామలంతా చీవల్ లాంటి వాడు ఎప్పుడూ బెల్లాన్ని చీవల్ని దూరంగా ఉంచాలి లేకపోతే పెళ్ళాల నోట్లో మన్నే ఏమోనత్తయ్య మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు ఆ సూత్రాలు నీకు అర్థమైతే నీ మొగుడు నీ దగ్గరే ఉండేవాడు ఆ అమ్మమ్మ దీని మొగుడు దీన్ని వదిలేసి వేరే దాంతో తిరుగుతున్నాడట అర్థమైందమ్మా అర్థమైంది ఇప్పుడు ఈ పిల్లకి 9వ సూత్రం చెప్పాలి అమ్మాయి దొడ్లోకి వెళ్లి తలారా స్నానం చేసి మన పూజా మందిరంలోకి రా సూత్రోపదేశం చేయాలి